ఆయన హయాంలో ఎలాగూ కొత్త పరిశ్రమలు ఏపీకి రాలేదు. ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రాలకి తరలిపోయాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే పేరున్న పరిశ్రమలు ఏపీకి క్యూ కడుతున్నాయి. ఈ మాటలు విన్న జగన్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయనకు కడుపు మంట మొదలైంది. తన సాక్షి పేపర్లో ఆ పరిశ్రమలు తన హయాంలో వచ్చినవేనని ప్రచారము చేసుకుంటున్నారు. పోనీ నిజంగానే ఆ పరిశ్రమలు జగన్ హయాంలో వస్తే అప్పుడు ఎందుకు ప్రచారం చేసుకోలేదు? ఇప్పుడు చంద్రబాబు ప్రారంభోత్సవానికి వెళ్తే ఎందుకు వైసీపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారు? స్వీట్ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన ఏపీ భవిష్యత్తుని కళ్లకు కట్టింది. 15 కంపెనీలు ప్రారంభించారు. మరో 6 పరిశ్రమలకి శంకుస్థాపన చేశారు. 5 పరిశ్రమల కోసం ఒప్పందాలు కుదిరాయి. కానీ జగన్ థీమ్ మాత్రం బురద చల్లటమే పనిగా పెట్టుకుంది. ఆ పరిశ్రమల క్రెడిట్ తనదే అంటోంది. అన్నా క్యాంటీన్లు తెరిచినా ఏడుపే, పరిశ్రమలు తెచ్చినా ఏడుపేనా అని టీడీపీ విమర్శిస్తోంది. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది. పాలనంతా సజావుగా సాగిపోతోంది. అమ్మఒడి ఆలస్యమైనా సామాన్యులు ఎవ్వరూ ప్రశ్నించడం లేదు, సర్దుకుపోతున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా విషయంలో ఇంకా ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించకపోయినా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. ఇతరత్ర పథకాల విషయంలో కొత్త ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయకపోయినా నష్టం లేదు అన్నట్లుగా ఉన్నారు. ఇక్కడే వైసీపీ ఇబ్బంది పడుతోంది. అమ్మఒడి స్థానంలో ఇస్తామన్న తల్లికి వందనం నిధులు ఎప్పుడిస్తారు అని ప్రశ్నిస్తోంది. ఆర్టీసీ ప్రయాణం ఇంకెంత దూరం అని అడుగుతున్నారు వైసీపీ నేతలు. వీటన్నిటికీ సీఎం చంద్రబాబు త్వరలోనే సమాధానం చెప్పబోతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఆల్రెడీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలతో కళ్ళకు కట్టారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీసి సంక్షేమ పథకాల పేరుతో ప్రజల సొమ్ము వైసీపీ నేతలు దోచుకున్నారు అని సాక్ష్యాలతో సహా నిరూపించారు. అందుకే ఇప్పుడు కాస్త కట్టడిలాగా ఉండాలి అన్నారు. అదే సమయంలో ప్రజలకి అవసరమైన కార్యక్రమాలని ఆయన ప్రారంభించారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నారు. పెన్షన్ల పెంపుని వెంటనే అమల్లోకి తెచ్చారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. మెగా డిఎస్సీలో యువతలు ఆశలు చిగురింప చేశారు. ఇవన్నీ చూసి వైసీపీకి కడుపు మండిపోతోంది. వచ్చి రాగానే ఇవన్నీ చేస్తే 5 తర్వాత కూడా ప్రజలు తమని గుర్తు చేసుకోరు అనేది వైసీపీ బాధ. అందుకే బురద చల్లే పని ప్రారంభించారు ఆ పార్టీ నేతలు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించినా పరిశ్రమలు తీసుకొచ్చినా వైసీపీకి కంటికింపుగా ఉంది. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న వ్యక్తిగత దాడులకి కూడా రాజకీయం ముడిపెట్టి టీడీపీకి ఆ పాపం అంటగట్టాలి అనుకుంటున్నారు జగన్. అందుకే ఢిల్లీలో ధర్నా చేసి వచ్చారు. కానీ ఫలితం శూన్యం. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 4 కూడా కాకముందే రాష్ట్రపతి పాలన పెట్టాలి అని డిమాండ్ చేసిన మేధావి జగన్. ఇక ఎన్నికలు అయిపోయాయి, నెలలు గడుస్తున్నా ఇంకా ఈవీఎంలపై పడి ఆడవడం ఆయన ఆపలేదు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలవాలి అనుకుంటే వైసీపీలాగా వైనాట్ 175 అని కూటమి ఆలోచించి ఉండేది కదా. జగన్తో పాటు ఆ 11 మంది కూడా గెలిచేవాళ్ళు కాదు కదా. ఇక్కడే వైసీపీ లాజిక్ మిస్ అవుతోంది. ప్రజల ముందు పెద్ద ఫూల్ అయింది. ఫైనల్గా జగన్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. తనని ప్రజలు ఎందుకు తిరస్కరించారా అని తేల్చుకోలేకపోతున్నారు. పథకాలు నచ్చితే ఓట్లు వేయండి, మంచి జరిగితేనే ఓట్లు వేయండి అని జగన్ ప్రజల్ని అడిగారు. మంచి జరిగిందని వారు అనుకోలేదు కాబట్టే ఆయన్ని తిరస్కరించారు. ఈ విషయం అర్థమైతే ముందు పార్టీని పునర్నిర్మించి 5 బలపడే ప్రయత్నం చేస్తారు జగన్. కానీ ఆయన ఎంతసేపు టీడీపీపై నిందలు వేస్తూ కాలం గడిపేసుకుంటున్నారు. ఈ ప్లాన్ ఎక్కువ రోజులు వర్కౌట్ కాకపోవచ్చు. ప్రజలు జగన్ని మరింత ఎక్కువగా చేదరించుకునే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.